మన తర మాట్లాడతారు
அதை மாதிரி மற்ற அதை செய்யாத சொல்லி தப்பனிசரிக்க பரிசுகள் ஏந்தி ஏற்கனவே ஒரு ஒரு புத்தி உள்ள வாழ்வு நம்ம இருக்கோம் தப்பனிசரிக்க அதே வீட்டிலோ போயினார் விவசாயம் உள்ளவாடு விவசாயங்களை போயினார் வியாபாரம் உள்ளவாடு வியாபாரங்கள் போயினார் ஏடி டாக்டர் படித்தாரு டிகிரியிலோ இன்டர்நெட்லோ மேரேஜ் சொல்ல ஜெயிக்கிறது அப்படி ஆ காலத்துக்கு அது அதே அதாவது ఆరు నెలల ఏడాదా ఎన్ని ఏడాదా
ఇలాంటి టైం బాగున్నాడు లేదు. కానీసారి పాపం వీళ్ళకు చాలా అంటే నిజంగా బాగుంది. ఆయన పర్సనల్గా ఎంత ఒక అడుగు ముందు పెడితే అది అడుగు ఎంత తాగి అడుగు అనిపిస్తుంది. అప్పటి నుంచి ఆయన భావనలన్నీ చూసుకుంటే అందరూ అయితే వాళ్ళు అయితే కాదు కాదు. ఇది ఎప్పుడైతే లీడ్ చేసేటప్పుడు మనకు పూల దగ్గర ఎప్పుడు వాడు ముందు చెప్పదనే వాళ్ళకి దాన్ని రెడీ ఉండాలి. అప్పుడే పూల దగ్గర ఎవరైనా మార్నింగ్ ఇచ్చి ఇక్కడ మైక్ ఎవరైతే తీసుకున్నారో ప్రతి వాళ్ళ నోటి వెంబడి ఎవరి పేర్లు వస్తున్నాయి నాకే పేర్లు వస్తాయి. మళ్ళీ నేను చెప్తాను ఎందుకంటే చెప్పడం నాకు కష్టం. ఒకటి పాల్గొని కృష్ణ హరి కోటేశ్వరరావు నాగులు తర్వాత గోపి స్వామీజీ చెప్పిన ఎక్సలెంట్ జాబ్స్ నో వర్డ్స్ నాకైతే వర్డ్స్ చెప్పడానికి ఇవాళ మనం ఫినిష్ చూస్తున్నాను. ఫినిష్ అయింది ప్యాన్ అదేమి నేను ఇంటర్ అయినప్పుడే చూశాను మామిడి కూరగాయలు ఎంత సాంప్రదాయ పద్ధతిగా చేశారు అంటే ఆయన నేను ప్రావు నా సాంప్రదాయాన్ని మనం ఇంకా కాపాడుకుంటున్నాం అనిపిస్తుంది. ఒకసారి ఈ బయట చూస్తే ఏమవుతుంది అంత హాయ్ బాయ్ కలిసాయి కదా ఎవరు నా గెస్ట్స్ ఏమవుతుంది పొడొచ్చుకొని చూస్తున్నారు చెప్పిస్తున్నారు. ఒంటి పెట్టేవాళ్ళు ఎక్కడ ఉంటుంది లేరు ఇంతలో టీవీలో బయటకు చూస్తాయి కానీ బయట చూసినా వస్తాయి మనం కేట్లో పనిచేస్తారు వాళ్ళు చెప్తారు కేట్లు మనం ఇలాంటి సంస్కృతి వచ్చు మనము ఇలానే కలుగుతాము చేస్తాము. మనతో ఎవరైనా ఏమైనా నేర్చుకునే వాళ్ళ మార్గదర్శకులు అవుతాము. అంటే ఇంకోటి ఏజ్ పెట్టుకోకండి మనం నేర్చుకున్న అమ్మాయిలు కొంచెం అమ్మాయిలు అందరికీ ప్రాబ్లమ్స్ ఇంగ్లీష్ ఒక ప్రాయం మన కొటేషన్ ఉంది ఏ మ్యాన్ ఈజ్ యాజ్ ఇన్ యాజ్ ఏ మ్యాన్ ఈజ్ యాజ్ ఇన్ యాజ్ హీ టేక్స్ ద రిస్క్ మొన్న నేను టీవీకి వచ్చి ఒక పెద్ద కర్ణాటకలో అనుకుంటారు గోప్ మీద కర్ణాటకలో ఆ పెద్ద ఏంటంటే నేను దాన్ని ఎక్కువ కూర్చుంటా తాడుగా పోతున్నాను ఉయ్యాలి ఒకటి ఒక ఇంటి నుంచి ఇంకోటి వాళ్ళు ఇంకోవడానికి ఉంటాను నేను ఎక్కువ కూర్చుంటాను దాని వల్ల ప్రయాణం చేసి వచ్చింది. సో నిర్ణయం మనది ఏజ్కి ఎప్పుడో కూడా అసలు ఒకటి నెంబర్ మైండ్ ఎప్పుడు ఎక్కుంటుంది ఇవాళ మైండ్ అంతా ఎంత ఫ్రెష్ ఉంది ఎంత ఎక్కువ చెప్పండి. ప్రతి వాళ్ళ ఇప్పుడు ఏమైనా గుర్తొస్తున్నాయి ఎన్ని సార్లు గుర్తొస్తున్నాయి నాకు నుంచి అదే కదా ఇవ్వకపోతే మనం ఎక్కువ మనకు నచ్చుతుంది ఎవరి వాళ్ళు భార్య భర్త ఉంది భర్త భార్య ఉంటుంది అవన్నీ పక్కన పెట్టేది ఇద్దరు భర్తలు భార్య ఇక మనకు ఉన్న టైం ఎవరికి ఏం చేయడం మనకు ఎవరు మనకు నిర్ణయం అంతా మడిమడి కలుగుతాం మడిమడి పెడతాం అందరం చేసుకుందాం. నాకు పర్టికులర్గా మాకు హక్కులు కావాలని కూడా హక్కులు కావాలని ఆడవారు పోరాడేవాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇక వీళ్ళకై హక్కులు ఏముంటాయి పోరాడేది అనిపిస్తుంది. అందరికీ మీరందరూ నా క్లాస్మేట్స్ ఏ సెలవులో ఏం లేకపోతే హ్యాష్ ఆఫ్ ఎందుకంటే మీరు అందరికీ మన పార్టిసిపేట్ చేస్తారు నేను అభినందిస్తాను మీరు చెబుతారు అని నాకు అది మన సక్సెస్ అయితే చాలా మంచిగా సక్సెస్ అయితే బాగుంటుందో ఏదో చెప్తాను 90% అది ఇది నాకు 90% కాదు 100% సక్సెస్ 100% సక్సెస్ ఎవరికి అయితే ఇది అవసరం ఉంటుందో వాళ్ళు ఉన్నారా లేదా ఇక్కడ నాకు హౌ ఇట్ కమ్ 90% ఆ 75% కాదు అందరం కలుగుతాం అనుకుంటున్నాం లేదనిపిస్తున్నాం మన సమస్యలు పెట్టుకోవడానికి ఉన్నాయి ఉన్నాయి వాళ్ళని పక్కన పెట్టాను అదంతా మనం తీసుకున్న కలెక్టివ్ డిసిషన్. ఆ కలెక్టివ్ డిసిషన్లో మనకు నెలమెల్లగా కనిపించి దాన్ని పెంచి పోషించారు 9 ఏళ్ళ 9 రోజుల నుంచి 3 నెలల నుంచి వర్గులతో మాట్లాడటం చేశాము. వాళ్ళు తీసుకున్న భయంకరమైన కోరిక ఏంటంటే మన క్లాస్లో అప్పుడు ఎంతమంది ఉన్నామో అంత మంది ఉండాలని కదా వచ్చేవాళ్ళు వస్తారు దాని వాళ్ళు ఎవరు వాళ్ళు వస్తారు అందరికీ ఎందుకంటే 60 ఏళ్ళ వాళ్ళకు మీరు ఇది చేయడానికి మనం చెప్పలేము వాళ్ళు మనకి ఇది చేయమని వాళ్ళు కూడా చెప్పలేరు. సో ఇంకా మీ ఎక్కువ టైం తీసుకోకుండా ఇంకా మాట్లాడండి మైక్ తీసుకుని మాట్లాడండి 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 ఏం కాదు. ఇంకోటి చెప్పాలని ప్రపంచ చరిత్ర మార్చింది 60 ఏళ్ళ వాళ్ళు ఎంత వాళ్ళు
ప్రయాణం చేసుకుంటారు. ఆయన 60 ఏళ్ళ తర్వాత జీవితం మొదలుపెట్టారు. ఏబీసీ నుంచి ఎక్కడికి ప్రయత్నించారు ఆయన కూడా అంతే 60 ఏళ్ళ తర్వాత జీవితం మొదలుపెట్టారు. వాళ్ళంతా ప్రపంచంలో వాళ్ళ రిచెస్ట్ పర్సన్ వాటి వల్ల లేరు. ఆయన వాళ్ళకి తప్పొస్తూనే ఉంది. మనం కలిసి నైట్ పట్టుకుంటే పాము పట్టుకున్నట్టు అనుకోవద్దు. నేను ఎప్పుడు అనుకున్నాను సార్ ఏంటంటే షేర్ చేసుకోవాలి నాకు ఇక్కడ జరిగిన సంఘటన 1972 మీ అందరికీ గుర్తుందనుకుంటాను. ఏంటి ఎప్పుడు చూస్తే ఇండిపెండెన్స్ డే 1972 మన దగ్గర మన స్వాతంత్రం వచ్చి 25 సంవత్సరం ఇక్కడ మన ఫంక్షన్స్ నాటకాలు ఇవన్నీ చాలా చేస్తున్నాను. ఆ రోజు స్పీచ్లో ఆ విషయంలో నేను పేరు రాసించాను. తర్వాత నైట్ ఎగ్జామ్ చేస్తే డ్రైవర్ నైట్ ఎగ్జామ్